రైట్ అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారండి. స్టేట్మెంట్ చూసాక నాకు నవ్వాల ఏడాలి అర్థం కాలేదు. కనిపిస్తుందా? క్లియర్గా ఉందా? ఒక నిమిషం అండి. విషయం ఏంటంటే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆయన మోడీ గారిని ఏదో విమర్శించారట. ఈ కరోనా కాలంలో నువ్వేం పట్టించుకోవట్లేదయ్యా, కనీసం ప్రజలను పట్టించుకునేదాన్ని ఉంటాడు అతను కడుపు మండి. వెంటనే మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సురేన్ గారికి వెంటనే రిప్లై ఇచ్చారట. ఇంకా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవరు ఇంకా మాట్లాడే మాట్లాడలేదు. వెంటనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్ళిపోయి, బ్రదర్ మన మోడీ గారిని నువ్వేం విమర్శించకూడదు, ఈ టైంలో రాజకీయ విమర్శలు కరెక్ట్ కాదని చెప్పి చెప్పారట. మనందరం మద్దతు చేయాలని కూడా చెప్పారట ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు. సరైన జగన్ గారు, ఖచ్చితంగా మద్దతు చేద్దాం మనం మోడీ గారికి. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది సపోర్ట్ చేద్దాం. అయితే ఒక్కసారి కొన్ని కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, ఎందుకు మనం సపోర్ట్ చేయాలి జగన్ గారికి. ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి. కొన్ని షీట్లు తీసుకొచ్చాను. కరోనా కరోనా గురించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి. కరోనా ఎప్పటికీ పోదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్రెడీ చాలా రోజులు అయింది స్టేట్మెంట్ ఇచ్చి, కరోనా ఎప్పటికీ పోదు, కరోనా ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అయితే ఇదేదో సీజన్గా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే రోగం అయితే కాదు, ఎప్పుడూ మనతోటే ఉంటుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకోవాలి. శాశ్వతమైన పరిష్కారం కావాలనేదే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అలాగే మన ఇప్పుడు మోడీ గారు సెకండ్ వేవ్లో ఇంతమంది చచ్చిపోతున్నారు, చాలా దారుణంగా చచ్చిపోతున్నారు. ఎవడు అవునన్నా కాదన్నా గవర్నమెంట్ చూపించే లెక్కలకి చనిపోయే లెక్కలకి చాలా తేడా ఉంది. అయితే ఫస్ట్సారి కోవిడ్ వచ్చినప్పుడు మన దేశంలోనే కాదు, అమెరికాలో, ఇటలీలో, ఆస్ట్రేలియాలో, అన్ని దేశాల్లోనూ చనిపోయారు. ఎందుకంటే అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఎవరు ఊహించలేదు ఇలాంటి ఒక రోగం వస్తుందని. కాబట్టి అన్ని దేశాల్లో చనిపోయారు, అది ఏ దేశ నాయకులది కూడా తప్పలేదు. కానీ రెండోసారి ఇది మళ్ళీ వస్తుంది, ఈ లోపల మనం జాగ్రత్తలు తీసుకోవాలని బుద్ధి లేకుండా అజ్ఞానంగా ప్రవర్తించడం మాత్రం ఖచ్చితంగా నేరమే. ఎందుకు నేరం అంటానంటే, సెకండ్ వేవ్లో అమెరికాలో ఎవరు చనిపోలేదు పెద్దగా, ఆస్ట్రేలియాలో పెద్దగా చనిపోలేదు, ఇటలీలో చనిపోలేదు, ఇజ్రాయెల్లో చనిపోలేదు, న్యూజిలాండ్లో అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా చనిపోలేదు సెకండ్ వేవ్లో. ఎందుకంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే ఇమీడియట్గా వ్యాక్సిన్లు, దానికి సంబంధించిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్లు, ఈ వెంటిలేటర్లు ఇవన్నీ జాగ్రత్త పెట్టుకున్నాయి అన్ని దేశాలని. కానీ ఎవడలా పోతే నాకేటి, కుటుంబం లేనోడికి అసలు కుటుంబం వాల్యూ, ప్రాణాల వాల్యూ ఏం తెలుస్తుంది అన్నట్టు మన మోడీ గారు మాత్రం ఎక్కడున్న ఆక్సిజన్ని, ఎక్కడున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ని, ఎక్కడున్న వ్యాక్సిన్ని విదేశాలకు పంపించి గొప్పకే డబ్బు కొట్టించుకున్నాడు అప్పట్లో. ఆ డబ్బు కొట్టించుకోవడానికి, ఆ కొట్టించుకోవడం వల్ల ఇప్పుడు వచ్చే నష్టం ఏంటంటే కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు మన ప్రజలు. ఆల్రెడీ శాస్త్రవేత్తలు మనవాడిని హెచ్చరించారట, హెచ్చరించినా డోంట్ కేర్ అన్నాడట జగన్ గారు. ఇలా శాస్త్రవేత్తలు చెప్పినా సరే డోంట్ కేర్ అన్నాడు కాబట్టి ఇతను సపోర్ట్ చేద్దామంటారా? ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. ఇంకోటి అలహాబాద్ హైకోర్టు, ఇవన్నీ చూపిస్తాను ఉండండి, ఎందుకు ఒకటోటి చూపించేస్తాను. అలహాబాద్ హైకోర్టు తిట్టింది, ఒరే తప్పురా మీరు చేసేది, ఆక్సిజన్ ఎట్టి పరిస్థితుల్లో సప్లై చేయకపోతే అది మారణహోమంతో సమానం. అంటే మారణహోమం అంటే కావాలని ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని సర్వనాశనం చేయటం, కావాలని వెళ్ళి చంపటం, దాన్ని మారణహోమం అంటారు. మారణహోమంతో సమానం ఇప్పుడు మీరు ఆక్సిజన్ మీరు ఏంటది సప్లై చేయకపోతే అని చెప్పింది ఇది అలహాబాద్ హైకోర్టు. కాబట్టి దీనికోసం సపోర్ట్ చేద్దామంటారు జగన్ గారు? ఖచ్చితంగా చేద్దాం మన మోడీ గారికి. జై మోడీ. ఆక్సిజన్ వాద్యాలతో ఊపిరాడిన కేంద్రం అంటే ఈ ఆక్సిజన్ గొడవలో కోర్టులో కేసులు, ఈ అన్ని కేసులన్నా పరుగుతుంది కానీ ఆక్సిజన్ మాత్రం సప్లై చేయట్లేదు. ఇన్ని కేసులు పెడుతున్నందుకు, ఇన్ని కేసులు మన కేంద్రం మీద పడుతున్నా సరే ఖచ్చితంగా మోడీ గారు చేసింది కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాం మోడీ గారికి. ఇంకోటి మోడీ గారి గుజరాత్,
ఆయన ఏం చేసుకున్నా గుజరాత్కే చేసుకుంటాడు. అలాంటి గుజరాత్లోనే శ్రద్ధాంజలులు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోతున్నాయట. చాలామందికి బత్తాయిగలకి అర్థం కాదు ఇది. ఇదేంటంటే శ్రద్ధాంజలి అంటే చనిపోయిన వాడికి ఇస్తారు అడ్వర్టైజ్మెంట్ పేపర్లో. అలా శ్రద్ధాంజలి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు పెరిగిపోతున్నాయంటే అన్ని వందల వేల మంది గుజరాత్లోనే చచ్చిపోతున్నారు. కాబట్టి దీనికోసం మనం మోడీ గారు సపోర్ట్ చేద్దామంటారు జగన్ గారు? గ్యారంటీగా చేయాలండి, మరి చేయాలంతే. ఇంకొక గొప్ప విషయం చెప్తాను మీకు, కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ. కేరళలో ఎక్కడ చూసినా క్రిస్టియన్స్ చర్చిలే ఉంటాయి. అలాంటి కేరళలో పాస్టర్లు ఏదో మీటింగ్ పెట్టుకున్నారట. సిఎస్ఐ పాస్టర్లు పెట్టుకుంటే 480 మంది మీద కేసు పెట్టింది కేరళ గవర్నమెంట్. కేరళ గవర్నమెంట్ అంటే మరి అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం క్రిస్టియన్స్ సపోర్ట్ చేయాలని చెప్పి అనుకోలే. వీళ్ళు రాజకీయం చేయలేదు ఇక్కడ. ఇలా చేస్తే పాస్టర్ల మీద కేసు పెట్టడం కూడా కరెక్టే, మేము సపోర్ట్ చేస్తాం, మేము దీన్ని ఖచ్చితంగా సమర్థిస్తాం. ఎందుకంటే కరోనా టైంలో ఎంతమంది కలిసి ఉంటారు కరెక్ట్ కాదు. కానీ ఇదే కేరళ ప్రభుత్వం చేసింది కానీ కుంభమేళాలో 28 లక్షల మంది 28 లక్షల మంది అక్కడ అటెండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వటమే కాదు, అక్కడ 99% మందికి కరోనా వచ్చి ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ రికార్డు చెప్తున్నాయి. కాబట్టి ఈ మత పిచ్చుతో, ఈ మూఢనమ్మకాలను సమర్థించే ఉద్దేశంతో ఎంతమంది హిందూ సోదరుల్ని చంపడానికి ఇండైరెక్ట్గా కారణమైన మోడీ గారికి మనం సపోర్ట్ చేయాలి కదండి. మరి చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం జగన్ గారు. ఇక్కడి నుంచి మీరు చూస్తే ఇవన్నీ నేను అంతకుముందు ఎక్కడో తిండి లేక పేద దేశాల్లో క్యూబాలోనూ అక్కడ చనిపోవడం చూశాను పేపర్లలో. వాటిల్లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంత దారుణమైన చావుల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను నా 40 సంవత్సరాల జీవితంలో. ఇంత దారుణంగా భారతదేశంలో చనిపోతారు ఏంటి? శ్మశానం ముందు కూడా హౌస్ఫుల్ బోట్లు పెట్టారు. శ్మశానం ముందు హౌస్ఫుల్ బోట్లు పెట్టడానికి కారణమైన మోడీ గారిని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలంటారా జగన్ గారు? చేద్దామండి, గ్యారంటీగా చేద్దాం. ఇవన్నీ కూడా చితిమంటలు. చితిమంటలు కాల్తున్నాయంటే ఎవరు? ఇవి ముస్లింలయో క్రైస్తవులే కాదు, హిందూ సోదరులకి, అమాయకమైన హిందూ సోదరులకి, మీ మాటలు నమ్మి మీకు ఓట్లేసి గెలిపించిన హిందూ సోదరులకి. వీళ్ళందరి ప్రాణాలు కూడా ఎలా తగలబడిపోతున్నాయో చూడండి ఒకసారి. వీళ్ళ ప్రాణాల కోసం మేము బాధపడుతున్నాం ఈ రోజున. కుంభమేళాకి వెళ్ళొచ్చిన అర్చకుడు మృతి ఇదిగో, కుంభమేళాకి వెళ్ళొచ్చుడట, గట్టిగా సంపాదించి ఉంటాడు పాపం. కాకపోతే ఈయన కూడా, ఈయనకి తెలియదు నాకు తెలిసి, ఈ రాజకీయ నాయకులు ఆడే డ్రామాలో కుంభమేళాకి వెళ్తే కరోనా రాదు, గంగలో ములిగితే కరోనా రాదు అని కొంతమంది పవన్ బొగ్గలు చెప్పారు. నిజమనుకుని వెళ్ళిపోయాడు, ఇంక అటు నుంచి అటే వెళ్ళిపోయాడు ఈయన. కరోనా రోగి ఆ మృతదేహాన్ని కుక్క తినేస్తుంది. కుక్కలో ఇది ఉత్తరప్రదేశ్లో ఈ కరోనాతో చచ్చిపోయిన సవాల్ని. దీనికోసం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాం జగన్ గారు, మోడీ గారికి గ్యారంటీగా సపోర్ట్ చేద్దాం. ఓకేనండి. ఇంకా ఉన్నాయి బాస్ చేసిన ఘనకార్యాలు, ఇవి కూడా చెప్తాను ఒకసారి. ప్రైజర్ కంపెనీ ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను, ప్రపంచంలో ఈ రోజున 4-5 దేశాలు కరోనాను జయించి మాస్కులు తీసి తిరగండి అని చెప్పి ఆ దేశ పౌరులకి అనౌన్స్ చేసే పబ్లిక్గా. దానికి కారణం ఓన్లీ ఈ ఫైజర్ అనే ఈ వ్యాక్సిన్, ఫైజర్ అనే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వల్ల మాత్రమే ఈ రోజున అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంకా చాలా దేశాలు ఫ్రీగా తిరగండి మీకు కరోనా రాదు ఇంకా అని చెప్పేసి డంకా వాయించి మరీ చెప్తున్నాయి. ఇది ఫైజర్ వ్యాక్సిన్. అయితే ఈ ఫైజర్ వ్యాక్సిన్ని బాస్ దీన్ని తిరస్కరించాడట. అక్కడ ఆ బాక్స్లో ఉంటుంది చూడండి, తర్వాత చూడండి, లేకపోతే పాజులో పెట్టుకుని దీనికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా తిరస్కరించాడట. ఎందుకండి? ఎందుకు అంటే ఇక్కడ ప్రజల ప్రాణాలకి, ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశం ఏ కోసమైనా మోడీ గారికి ఉందా? మోడీ గారికి ఉండేలాగుంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఈ వ్యాక్సిన్ వేసుకుని జనాలు అందరూ హ్యాపీ తిరుగుతున్నారు, మన దేశంలో కూడా ఇవ్వాలని కొనాలా వద్దా? ఇది కొనకుండా దీన్ని తిరస్కరించి ఇంకోటి ఏదో కోవాక్సిన్, కోవిషీల్డ్ అని దానికి పర్మిషన్ ఇచ్చారు. పోనీ ఆ వ్యాక్సిన్లను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం మనకు 80 కోట్ల మందికి వేశారా వ్యాక్సిన్ అవసరం ఉన్న వాళ్ళకి? అది లేదు. కాబట్టి దానికోసం జగన్ గారు మనం ఖచ్చితంగా మోడీ గారిని మనం సపోర్ట్ చేయాలి. ప్రపంచమంతా బూతులు తిడుతున్నా, దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శవయాత్రలు కూడా చేసేస్తున్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా మోడీ గారు సపోర్ట్ చేస్తామండి. విదేశీ సాయంలో నిర్లక్ష్యం. విదేశాల నుంచి పంపించిన, నేను చెప్పాను ఆల్రెడీ ఇది, విదేశాల నుంచి పంపించిన ఈ ఏదైతే ఈ ఆక్సిజన్ వెంటిలేటర్లు ఇవి ఉన్నాయో ఇవి ఇంకా ఎవరికి పంపించకుండా అక్కడే పెట్టు కూర్చున్నారట. దానికోసం మోడీ గారికి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. మనం సపోర్ట్ కూడా చేయాలి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకే కేంద్ర వ్యాక్సిన్, 40 సంవత్సరాలు దాటినోడి నాకు ఓటేయమని చెప్పే దొమ్మ ఏ అదో నా కొడుకన్నా ఉందా? ఏ 40 సంవత్సరాలు లోపనోడు ఏం పాపం చేశాడు రా?
ఏం పాపం చేశాడని ఇస్తే అందరికి ఇవ్వలేరా? ఒకసారి 45 దాటితేనే ఇస్తారట. సరే, దీనికోసం మనం మోడీ గారు సపోర్ట్ చేద్దామండి. ఖచ్చితంగా ఎంతమంది ఇలా చచ్చిపోతున్నా 13,450 కోట్లు పెట్టుకుని ఈయన ఈ ప్యాలెస్ కట్టించుకుంటున్నాడు. నేను ఏదో కానీ విన్నాను, ఎక్కడ రూమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించి కూర్చున్నాడట. అది ఇంకా పిడియలన్న వాయించాడు, ఈయన ఇంకా ప్యాలెస్ కట్టించుకుంటున్నాడు. ప్యాలెస్ కట్టించుకుంటున్నాడు 13,450 కోట్లతో. ఇన్ని వేల కోట్లతో దాదాపు 6 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేయచ్చు. 6 కోట్ల మందికి దాదాపు 6 కోట్ల 70 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. 6 కోట్ల 70 లక్షల మంది ప్రాణాలు ముఖ్యమా? తొక్కలో ప్యాలెస్ ముఖ్యమా? కాబట్టి దీనికోసం మనం ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం జగన్ గారు, మన ఇద్దరం చేద్దాం. ఈయన పేరు సుబ్రహ్మణ్యం. ఈయన బీజేపీ ఎంపీ. ఈయన తిడుతున్నాడు చూడండి, ఏమని పిఎంఓ అధికారులు సైకోలు. పిఎంఓ అంటే తెలియపోవచ్చేమో మీకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు అందరూ సైకోలు. ఇక్కడ చచ్చిపోతున్న సరే ఎవడో పట్టించుకోవట్లేదని చెప్తున్నాడు. ఎవరో మీరో నేనో కాదు, లేకపోతే బీజేపీకి వ్యతిరేకమైన వాళ్ళు కాదు, బీజేపీ ఎంపీ చెప్తున్నాడు. ఇతను ఒక అడ్వకేట్. భారత్కి రాయితీ ధరకే 25 కోట్ల టీకాలు ఇస్తానన్నారట విదేశాలు. మన దేశంలో మనోడు ఎవడో 200 ఇచ్చే టీకా 600 అమ్మని చెప్తారు మన దేశంలో మన నాయకులు. కానీ విదేశాల్లో ఉన్నవాళ్ళు 25 కోట్ల టీకాలు రాయితీలు ఇస్తానంటున్నారు. ఈ 25 కోట్ల టీకాలతో పాటు 220 కోట్లు కూడా ఇస్తారట. అంటే ఈ టీకాలని స్టోరేజ్ చేయడానికి. అంటే ఈ రోజున విదేశాలు ప్రతి అదవా కూడా అంటాం, ఈ దేశం ఏదో కానీ అంటారు. ఎక్కడ పుట్టినోడిదే ఈ దేశం, వేరే మతం పాటించేవాడు కూడా ఈ దేశం కాదు, ఇతర మతస్థులు విదేశీయులు అన్నారు. అదే విదేశీయులు చేసే సాయం చూడండి, మానవత్వం ఉన్న వాళ్ళు చేసే పనులు. ప్రపంచానికి అందరికి ఐటమ్ ఎవడంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆడికి ఆడ ఐటమ్గా చూస్తే ఆడేమో మన మోడీని ఐటమ్లో చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా లేదో జగన్ గారు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఐటమ్ వీడికి, ఈడు అందరూ కూడా ఈయన చూసి నవ్వుకునే వాళ్ళే. అంత మౌనార్గాడు అలాంటి వాడు మన మోడీ మీద సెటైర్లైజ్ నవ్వుతున్నాడు అంటే ఈరోజు ప్రపంచం ముందు భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన ప్రతిష్టని మన గౌరవాన్ని ఇంత అగ్రస్థానంలో నిలబెట్టిన మోడీ గారికి ఖచ్చితంగా జగన్ గారు నేను సపోర్ట్ చేస్తాం, మద్దతు చేస్తాం. ఇంకోటేంటి, ఐక్యరాజ్య సమితి వాళ్ళు మేము సపోర్ట్ చేస్తామంటే ఇండియా మమ్మల్ని ఏం సపోర్ట్ అడగలేదు, మాకు మేముగా సపోర్ట్ చేస్తామన్నా సరే వద్దన్నారని చెప్తున్నారు. అంటే ఏ ఎందుకు వద్దన్నారంటారు? ఇక్కడ ఎవరు చనిపోవట్లేదా? ఆక్సిజన్ కొరత లేదా? వ్యాక్సిన్ కొరత లేదా? ఎందుకు ఐక్యరాజ్య సమితి ఇచ్చే సపోర్ట్ని వద్దన్నారు? ఐక్యరాజ్య సమితి ఇచ్చే సపోర్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ప్రజలకు ఇచ్చేస్తారు పట్టుకెళ్ళాడు. అదే ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేసి వాడితో లింక్ పెట్టుకుంటే వాడు ఇలా కమిషన్ ఇస్తాడు. ఇక్కడ ప్రజల ప్రాణాలు కమిషన్కి కక్కుర్తపడే నాయకులు ఉన్నారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇచ్చే సపోర్ట్ కూడా వద్దన్నందుకు ఖచ్చితంగా మనం మోడీ గారు సపోర్ట్ చేయాలి జగన్ గారు, గ్యారంటీగా సపోర్ట్ చేద్దాం. ఇది ఆల్రెడీ మొన్న కూడా చూపించాను, ఇండియా నుంచి వస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష, 42 లక్షల పెనాల్టీ. ఆస్ట్రేలియాలో భారతదేశ పరువుని ఎంత బాగా నిలబెట్టిన మోడీ గారికి ఖచ్చితంగా ఈ రోజున జగన్ గారు నేను సపోర్ట్ చేసి తీరుతాం. మేమిద్దరం కూడా బీజేపీ జాయిన్ అయిపోతాం. నేనేం మహాసేన వదిలేసి జాయిన్ గారు వైసీపీ వదిలేసి ఇద్దరు బీజేపీ కొండ కప్పేసుకుంటాం. భారత్ ఎవరు వెళ్ళొద్దు, అమెరికా పౌరులకు సూచన. భారత్ ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు? ఇండియా ఈ రోజున ఎలా ఉందంటే అత్యంత నీచమైన దేశంగా మార్చేశారు ప్రపంచం దృష్టిలో. భారత్ వెళ్ళొద్దని అమెరికా పౌరులకి అమెరికా చెప్తుంది. ఎంత గొప్పగా మన కీర్తి ప్రతిష్టలని ప్రపంచం ముందు నిలబెట్టిన మోడీ గారికి మనం సపోర్ట్ చేద్దండి. పిఎం కేర్ ఫండ్స్, పిఎం కేర్కి చాలా ఫండ్స్ వచ్చాయి. ఎప్పుడు వాడతారని ఆల్ ఎంపీ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు దాకా వాడినట్టే కదా, అంతేనా? ఎప్పుడు వాడతారని అడుగుతున్నాడు, దేనికి వాడుతున్నారు? ఇది ఎవరు మేమనే విషయాలు కాదండి. ఇది కోవిషీల్డ్ గరిష్ట పట్టిక, ఇది మీరు ఒకసారి చూడండి. కోవిషీల్డ్ ఆల్రెడీ నేను ఇది వరకు చెప్పాను. ఇది భారత్లో 600, సౌదీ అరేబియాలో 393, దక్షిణ ఆఫ్రికాలో 393, అమెరికాలో 300, బంగ్లాదేశ్లో 300, ఈయూలో 263, బ్రెజిల్లో 236, బ్రిటన్లో 225. భారతదేశంలో తయారయ్యేది ఇది. ఇక్కడ $600 అమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకు అమ్ముతున్నారు? ఇక్కడ వాళ్ళకి కమిషన్లు ఇవ్వాలి, కమిషన్లు. ఇగో అదే కోవాక్సిన్ తయారు చేసే సేరం కంపెనీ MD ఇంటి బెదిరించారట. ఏమని బెదిరించారో తెలియదు. ఇటు దేశం వదిలేసి ఇప్పుడు లండన్ పారిపోయాడు. లండన్ మారిపోతే మరి ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్లు ఎవరు తయారు చేస్తారండి? ఇక నేను జగన్ గారు మోడీ గారు కూర్చొని కుటీర పరిశ్రమ పెట్టుకుని మేము తయారు చేయాలా? బాటిల్లోనే 5 తెచ్చుకుని ఎక్కడో చోట నుంచి మేము తయారు చేయాలా? గుజరాత్తో ఎవడో తయారు చేసినట్టు, దొంగ వ్యాక్సిన్లు తయారు చేసినట్టు.
ఈడు అక్కడ ఇక్కడి నుంచి అక్కడ పాడిపోయి బ్రిటన్ లో పెట్టాడు కంపెనీ సీరం 2500 కోట్లు పెట్టుబడట. ఈయన తరిమేశారు. ఆ భారతదేశంలో ఇచ్చే ఒకే ఒక వ్యాక్సిన్ ఈ ఏంటది కోవిషీల్డ్ కోవాక్సిన్ అదొకటి ఉందని చెప్పేసి ధీమా గుండి వేరే దేశాల నుంచి ఏ వ్యాక్సిన్ రానివ్వట్లేదు. ఈ వ్యాక్సిన్ ఇచ్చే ఈయనేమో విదేశాలు తరిమేశారు. మరి ఇప్పుడు భారతదేశంలో వ్యాక్సిన్ తయారవుతుందా? వ్యాక్సిన్ ఉందా అసలు? ఇక్కడ ఆలోచించండి, ప్రజలు చనిపోతుంటే మీరు ఎలా కూర్చుంటారని కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. కోర్టులు తిట్టేస్తున్నాయి. కోర్టులు డైరెక్ట్గా జడ్జులు ఫీల్డ్లోకి వచ్చేసి కేంద్రాన్ని తిడుతున్నాయి. కేంద్రం అంటే ఎవరు? మోడీయే. కానీ నేను జగన్ గారు మాత్రం మోడీ గారికి సపోర్ట్ చేస్తాను. ఎవరు ఎలాగైనా తిట్టనివ్వండి, ప్రపంచ మీడియా ఏమన్నా అన్నవ్వండి, మేము మాత్రం ఖచ్చితంగా మోడీ గారికి సపోర్ట్ చేసి తీరుతాం. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తెలుసు కదా, జో బైడెన్ అతను వాళ్ళ దగ్గర ఉన్న ముడి పదార్థాలు ఏదైతే వ్యాక్సిన్ తయారు చేసే ముడి పదార్థాలు ఉన్నాయో వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసేదాకా ఆ ముడి పదార్థాలు విదేశాల్లో ఎగుమతి చేయడానికి లేదని బ్యాన్ చేసేటట. అంటే ఇక్కడ మనం ఏమి కూడా బయటకు పంపించొద్దు అని, ఆ ముడి పదార్థాలు కూడా పంపించొద్దు అని చెప్పి వాళ్ళ దేశంలో ఉన్న 31 కోట్ల మందికి అతను వ్యాక్సిన్ వేసుకున్నాక ఇప్పుడు విదేశాలకు అతను సపోర్ట్ చేస్తున్నాడు. కానీ మన మోడీ గారు ఇక్కడ ఇంకా ఎవరికి వ్యాక్సిన్ వేయలేదు, విదేశాలకి వ్యాక్సిన్ సప్లై చేశాడు, విదేశాలకు ఆక్సిజన్ సప్లై చేశాడు. కాబట్టి మనం మోడీ గారిని సపోర్ట్ చేయబోతే ఎలాగా? ఎంత గొప్ప ప్రధానమంత్రికి ఎక్కడ దొరకదు. పోనీ ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ ఈ రెండు పెద్ద తోపు తురుం వ్యాక్సిన్లు అవి వేసుకుంటే మీరు ఎవరు మాస్క్ పెట్టుకోవద్దు అంటే పోనీ పర్వాలేదు, వెయిట్ చేద్దాం. చచ్చిపోయిన దగ్గర చచ్చిపోతారు, రోజుకో 1000 మంది 2000 మంది పోతానో ఉన్నారు. కొన్ని ఉన్న దగ్గర కన్నా ఉండి అది వేసుకుందాం అనుకోవచ్చు. 2 డోసులు వేసుకుందంట డాక్టర్ అమ్మ, చచ్చిపోలేదులే దేవుడు రాయ వల్ల. 2 డోసులు వేసుకున్నా మళ్ళీ కోవిడ్ వచ్చేసింది పాజిటివ్. 2 డోసులు మన విజయవాడలోనే. మరి ఇక వ్యాక్సిన్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఈ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ వేసుకుందాం మరి ఈ డాక్టర్ అమ్మ? అయితే ఇప్పుడు ఇంకో నెక్స్ట్ పాయింట్కి వద్దాం, మన స్టేట్కి వచ్చేద్దాం. ఈసారి మోడీ గారి సంగతి అయిపోయింది కదా, వాళ్ళు నడిచిపోయింది బాగానే. ఏ ఈ టైంలో రాజకీయాలు వద్దు అన్నారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పిన డైలాగ్ దగ్గరికి వచ్చేద్దాం. ఈ టైంలో మనం రాజకీయాలు చేయకూడదు, అందరూ కూడా ప్రధానమంత్రి గారు సపోర్ట్ చేయాలన్నారు కదా. ఇక నేను జగన్ గారు అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు సపోర్ట్ చేస్తాం. అయితే రాజకీయాలు ఏంటంటే జగన్ గారు అంటే నేను మా జగన్ గారిని మా అన్న అనుకుంటాను కాబట్టి, ఆయన కోసం 13 జిల్లాలు తిరిగినోండి కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడే చనువు నాకు ఉంది. అసలైన రాజకీయం అయితే ఇది కోవిడ్కి నేను అతనికి కారణం చంద్రబాబు నాయుడు. ఇది అంతటికి కారణం చంద్రబాబు నాయుడు అటప్పుడు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు వుహాన్ వెళ్ళి మరి అక్కడ దాన్ని ఊహించి ఆ కరోనా ఆ వైరస్ తయారు చేసి పంపించారా ఏంటో నాకు అర్థం అవ్వలేదు. మొన్న అమిత్ షా గారు కరోనా కారణం నెహ్రూ గారు అన్నప్పుడే కొత్త చక్కలైలో నిలబడినాను. మళ్ళీ దాని తర్వాత ఈయన కూడా అంటే వాడి అమ్మ అందరూ ఒకే మీటర్లో ఉన్నారు. సభాష్ ఇదండి రాజకీయం అంటే. ఈ టైంలో ఆ రాజకీయ నాయకుడు చేసాడు, ఈ రాజకీయ నాయకుడే కారణాన్ని దుమ్మెత్తు పోసుకోవడం, ఇది రాజకీయం అంటే. ఇప్పుడు మన ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తున్నావా, వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్ ఇస్తున్నావా చూడకుండా ప్రతిపక్షాల మీద ఇప్పుడు విమర్శలు ఏంటండి చిరాగ్గా? గత ప్రభుత్వాల్లో ముందే ఊహించలేదంటే 5 సంవత్సరాల క్రితం లేకపోతే 4 సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చేస్తుందని కలగనగాలి ఇంకా పడుకుని ముఖ్యమంత్రులందరూ. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పడుకుని కలగానే వచ్చేపోతుంది కరోనా అని వాళ్ళు ఊహించి అప్పుడే ఆక్సిజన్ ప్లాంట్లో అప్పుడే రెమ్డెసివిర్లో అప్పుడే వ్యాక్సిన్ తయారు చేసి పెట్టాలా? అంతేనా విజయసాయిరెడ్డి గారు? ఎందుకండి బాబు ఇలాగ మా జగనన్న పొరుగుతున్నారు మీరు? ఏ పోను మన రాష్ట్రం ఏమన్నా బాగుందా? ఒక్క కాకినాడలోనే నేను బాగానే వస్తాను కాకినాడ నుంచి, ఒక్క కాకినాడలోనే 27 మంది చచ్చిపోయారు. ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి. కాకినాడలో నేను 12 సంవత్సరాలు ఉన్నాను, ఇంతమంది చనిపోవడం నేను ఎప్పుడు చూడలేదు. కాకినాడలో 27 మంది చనిపోయారు కరోనాతో. అది ఎప్పుడు? గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల మధ్య ఒకే రోజులో 27 మంది చనిపోయారు ఒకే రోజులో. ఇది ఎంత దారుణం చూడండి. నేను ఇది కామెడీగా చెప్పట్లేదు, చాలా బాధతో చాలా ఆవేదనతో చెప్తున్నాను. కాకినాడ అంటే మన పక్కనున్న ఈ నగరంలో 27 మంది 24 అవర్స్లో చనిపోయారు. ఏం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్? ఇది అమ్మఒడిస్తుందా లేకపోతే రైతు భరోసా ఇస్తుందా? మరి ఏం చేస్తుందా తెలియదు. భారతదేశాన్ని అంతటినీ ప్రపంచ దేశాల ముందు ఆయన చులకం చేసేసి చీప్ చేసేస్తే మన రాష్ట్రం నుంచి ఏదైనా బండొత్తుంటే ఇది ఎవడ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఆపేస్తున్నారట. ఎవరో ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకండి రా బాబు ఇక్కడికి అని
అంటే దేశంలో మన రాష్ట్రం అంతగైన స్థితికి దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్ని అంతగైన స్థితికి దిగజార్చారు. సభాష్ కొప్పంలో రైల్వే స్టేషన్లోనే చనిపోయాడు ఒక ఆయన, ఆక్సిజన్ లేక. ఆ చేయించుకుని ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళిపోతున్నాడట, అక్కడికి వెళ్ళేటప్పటికి వస్తుంది పేగల మీకు వస్తుంది ఆయనకి, స్పాట్లో చనిపోయాడు. ఆవిడ అలాగే ఏడుస్తూనే ఉంది. మన రాష్ట్రం విషయమే ఇది. ఇక ఇంకొక విషయానికి వద్దామండి. ఇప్పుడు వైసీపీ వారిది ఒక పేజ్ ఉంది, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎంతమంది ఉన్నారు లైవ్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిది. సార్ చూడు, ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్. ఓకే, అయితే ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా నెల చేస్తుంది వ్యాక్సిన్తో. వ్యాక్సిన్ తప్ప వేరే అవకాశమే లేదు కరోనాను చేయించడానికి. మనం ఆక్సిజన్లు పెట్టుకోవటం, లేకపోతే రెమ్డెసివిర్లు పెట్టుకోవటం, పడకలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా జస్ట్ దాన్ని అలా మెయింటైన్ చేయడానికే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఈ పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజ్లో ఎక్కడైనా సరే పలానా రోజుకి మేము కంప్లీట్గా టీకాలు వేస్తామనేది ఎక్కడైనా ఒక్కటే. ఫస్ట్ది ఏముందంటే జూన్ 1 నుంచి గృహ నిర్మాణాలు ప్రారంభం. చూడు, జూన్ 1 నుంచి గృహ నిర్మాణాలట. ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులు సగం మందే ఉంటారు, అప్పటికి సగం మంది వెళ్ళిపోతారు. లబ్ధిదారులు శాంక్షన్ అయిన వాళ్ళు, శాంక్షన్ లిస్టులో వాళ్ళు. కర్ఫ్యూ నుంచి ఆక్వాకు మినహాయింపు. అంటే ఇప్పుడు ప్రజల ప్రాణాల కన్నా రొయ్యల ప్రాణాలు ఎక్కువైపోయాయి. అంటే రొయ్యల ప్రాణాలు కాపాడడానికి కర్ఫ్యూని కూడా సడలించారట సభాష్. ఇంకోటి కొడాల నాయనగారు అంటే రాష్ట్రంలో కరోనా పెరగడానికి చంద్రబాబు నిమ్మగడ్డ కారణం అట. నిమ్మగడ్డ రమేష్ గారు మొన్న ఎలక్షన్ కమిషనర్. ఇది రాజకీయం అంటే ఇది జగన్ గారు ఈ టైంలో రాజకీయం చేయటం. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు ఆసుపత్రి ఎక్కడ మీరు చూడండి ఈ పేజీని. 11,606 కోట్లతో వైఎస్ఆర్ స్టీల్ పరిశ్రమ, రాష్ట్రానికి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఫేవర్ సర్వే, ఎంపీ మిథున్ రెడ్డి దాతృత్వం, కోవిడ్ ఆసుపత్రులు 5 అంశాలు తప్పనిసరి అట. ఎయిటీ ఫుడ్ క్వాలిటీ, శానిటేషను, డాక్టర్లు అందుబాటు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ లేదు. ఇవన్నీ మెయింటైన్ చేయడానికే, వ్యాక్సిన్ మాత్రం లేదు ఇక్కడ. మీకు ఇంకొక దారుణం ఒకటి ఉంది, అది ఏమైపోయిందో మరి ఉండండి, అది ఎక్కడో మిస్ అయింది. రైట్, అసలైంది మిస్ అయిపోతే ఎలాగా. ఏపీలో అయ్యే ఖర్చు, వ్యాక్సిన్కి అయ్యే ఖర్చు 951 కోట్లట. 951 కోట్లు అంటే ఎస్టిమేషన్ వాల్యూ ఇది. ఏపీలో ఉన్న 380 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేటానికి. ఓకే, ఈ వ్యాక్సిన్ ఇవ్వటం అనే మాటే లేదు ఎక్కడ, ఎవరు మాట్లాడట్లేదు దీని గురించి. కానీ ఇప్పుడు అర్జెంటుగా 675 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలట. 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అంటే 9 కోట్లు పెడితే రాష్ట్రంలో ఉన్న 380 లక్షల మంది సేఫ్, వాళ్ళ ప్రాణాలు సేఫ్. అది వదిలేసి ఇక్కడ దాదాపు 7 కోట్లు ఖర్చు పెడుతున్నారట, ఓ 4 కోసం, 5 కోసం, లేదో 10 మంది కోసం. అవును, నా తెలియక అడుగుతానండి, ఇప్పుడు ఎందుకండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు? ఎవరన్నా ఏమైనా అంటున్నారా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ? వాళ్ళకి అసలు ఏమైనా పని ఉందా రాష్ట్రంలో? వాళ్ళు ఏమైనా పని చేయటమో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే అమ్మ వాళ్ళు ఏమైనా చేసేస్తారేమో, శత్రువులు లేకపోతే ఎవరన్నా భూస్వాములు భూములు లాక్కుని పేదలు పంచేస్తున్నారు అనుకోండి, ఆ ఎమ్మెల్యేలని మినిస్టర్ని ఆ భూస్వాములు చంపేస్తారేమో అని భయం ఉంటుంది. లేదా అలాంటి ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు జాతీయం చేసేసి పేదలకు పంచేస్తున్నారు అనుకోండి, ఆ ఇండస్ట్రియలిస్టులు ఏమైనా చేయిస్తారేమో అని చెప్పి భయం ఉంటుంది. పోనీ నక్సల్ మూమెంట్ అన్న ఉందనుకోండి, కనీసం నక్సలైట్లు ఉన్నారు చంపేస్తారు అనుకో. ఇప్పుడు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎవరున్నారు ఏమైనా చంపడానికి? కాదు, ఎందుకు 7 కోట్లు దీనికి? ఇది అడిగితే తప్పండి, ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంది. ఆ రేషన్ బియ్యంతో మనం అన్నం వండుకు తింటున్నాం, మంచిదే. రేషన్ బియ్యం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి దండం. అయితే ఆ అన్నం తింటున్నప్పుడు ఈవేళ 4 కూర్చొని అన్నం తింటున్నారు, రేపు 3 తింటున్నారు, ఈలోపు ఒకడు పోతున్నాడు పైకి. ఎందుకు? ఆ పోయినాడు మళ్ళీ వస్తాడా? పోను ఊరు వెళ్ళి 10 రోజుల తర్వాత వస్తాడని లేదు. కొన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, వారం తర్వాత వస్తాడంటే లేదు. హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఇంక అట్నించాడు, బాడీ కూడా ఇటు రావట్లేదు, ఇంకా అలాగే వెళ్ళిపోవటం, తగలబడిపోవటం. ఈ పరిస్థితులు మీరు పంపించాల్సింది రైసా లేకపోతే వ్యాక్సినా? ఇంటింటికి వ్యాక్సిన్ పథకం పెట్టండి.
ఇంకోటి డైరెక్ట్ గా విదేశాల నుంచి నేరుగా కొనొచ్చు అని చెప్పి రాష్ట్రాలకు డిసిజిఐ మార్గదర్శకాలట. అంటే మీరు డైరెక్ట్ గా ప్రైజర్ వ్యాక్సిన్ కొనేయచ్చు. ఎవరైతే ఉన్నాడో అతను బయోటెక్ ఏదో కంపెనీ ఉంది అతని దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్ కొనేయచ్చు. ఒకవేళ మీ కొంటానికి ఖాళీ లేదు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఆగిపోతాయి అంటే ఈ కార్యక్రమం మాసానికి అప్పచెప్పండి. అమెరికాలో మా వాళ్ళు ఉన్నారు, నేను మేము అవసరమైతే మేమన్నా అమెరికా అమెరికా రానుతున్నారు మనల్ని. అయితే అమెరికా మనల్ని ఎలా రానివ్వట్లేదు, దేవుడి దయవల్ల, మోడీ గారి దయవల్ల. కాబట్టి అమెరికాలో మా వాళ్ళు ఉన్నారు మాసానాడు, కొన్నాళ్ళు నేను బేరమాడమంటానండి. తక్కువ రేటుకి ఇవ్వండి బాబు, మా భారతదేశంలో ప్రజలు చచ్చిపోతున్నారు, మా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకి లేకపోతే రామాలయాలకి లేకపోతే ఇంకో పటేల్ విగ్రహాలకి డబ్బులు సరిపోతలేదు మాకు, మేము బతకలేకపోతున్నారు మా జనం అని ఆ జో బైడెన్ కాల్ నేను పట్టుకున్నా సరే నేనన్నా తెస్తానండి. లేదా వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణకి నేను తెస్తాను, ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు నేను చెప్పిన మాట వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు చెప్పేది నాకు అర్థం. పోను ఆంధ్ర తెలంగాణలో కానీ నేను తెస్తాను పోను. ఆ ప్రాజెక్ట్ మాసానికి అప్పగించండి, రూపాయి వద్దు మాకు, మీ దగ్గర నుంచి రూపాయి వద్దు, అవసరమైతే మేమన్నా ఫండ్ రైజ్ చేసుకుంటాం. ఇక ఈ కార్యక్రమం మాకు గవర్నమెంట్ అప్ చెప్పింది కాబట్టి మేము వెళ్ళి తీసుకొస్తామని మేము ఫండ్ రైజింగ్ చేసన్న తక్కువ రేటుకి అక్కడ బేరమాడి ఇక్కడ తీసుకొచ్చి మా వాళ్ళందరికీ మేము వ్యాక్సిన్ వేసేస్తాం. ఆ పని చేయాలండి. అదుదులేసి అసలైంది వ్యాక్సిన్ దేశం ప్రపంచంలో దేశమేమో నీచమైన స్థానానికి దిగజారిపోతుంది, దేశంలోనేమో మన రాష్ట్రం అంతకన్నా దారుణమైన పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఈ టైంలో మనం చేయాల్సింది వ్యాక్సినేషన్ చెయ్యాలి. వ్యాక్సినేషన్ కాకుండా ఇక మీరు దేనికి డబ్బులు ఖర్చు పెట్టినా శుద్ధ బొక్క, తెలుగులో చెప్తున్నాను శుద్ధ బొక్క. కాబట్టి ఈ వ్యాక్సిన్ వేయడానికి ఒకవేళ మీరు చేయించలేకపోతే, ఇంతకుముందు అయితే ఒకవేళ మేము విదేశాల నుంచి వ్యాక్సిన్ కొంటాను రాష్ట్రాలకు హక్కు లేదని అనొచ్చు, కానీ ఇప్పుడు ఇచ్చారుగా. ఆంధ్ర తెలంగాణలో కేసీఆర్ గారు ఇంటింటి పట్టుకెళ్ళేసేస్తాను అన్నాడు, మరి ఏమి వేస్తాడు నాకు అర్థం కాలేదు. ఏ వేస్తారండి, ఏ వ్యాక్సిన్లు వేసేస్తాం మీదేరా, ఇంటింటి తీసుకెళ్ళి వేస్తానన్నారట. పోనీ ఓకే, మా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే కొంచెం మంచి మాట అన్నారు మీరు. మేము పోలియో టీకా వేసినట్టు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తామని చెప్పి ఓ మంచి మాట అన్నారు. ఇక్కడ అలా కాదు, టీకా కేంద్రాలు ఆ కేంద్రం ముందు ఒక 2,000 మంది నుంచి ఉంటారు, అక్కడి నుంచి అక్కడికి మొత్తం క్యాబ్రా డ్యాన్స్ వేసేస్తుంది కరోనా వైరస్ వాళ్ళ వాళ్ళకే. 10 రోజుల్లో పోయేవాడు 2 రోజుల్లో పోతున్నాడు వ్యాక్సిన్ వేయించుకుని వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళినాడు. కొన్ని నెట్వర్క్ లేదా, 4 లక్షల మందా వాలంటీర్లు, 4 లక్షల మంది వాలంటీర్లకి వ్యాక్సిన్లు అప్పగించి ఒరే ఎవడింటి గారు పంచేయండి, ఆడికి నచ్చినోడు ఆరంపితో ఏం చేసుకోమని చెప్పండి అంటే 2 రోజులు అయిపోతే వ్యాక్సిన్. మరి ఏటన్నా ఈ తొక్కల మీటింగ్లు, ఏటన్నా ఈ మీటింగ్ నాకు అర్థం కాదు. డబ్బులు ఉన్నాయి, వ్యాక్సిన్ బయట నుంచి కొనుక్కునే అవకాశం ఉంది, పంచిపెట్టడానికి వాలంటీర్లు ఉన్నారు. ఆ ఏ ఇప్పుడు ఒక్కడే గవర్నమెంటే వ్యాక్సిన్ వేయించాలంటే ఏఎన్ఎంల వాళ్ళకి డ్యూటీ వేయాలి, స్టాఫ్ సరిపోరు. ఆ వ్యాక్సిన్ ఎవడింటి గారికి పంపిస్తారనుకో, ప్రతి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు ఆ దగ్గరలో వాడు. అవసరమైతే ఒకవేళ ఆర్ఎంపీ డాక్టర్ డబ్బులు తినేస్తాడేమో అని గవర్నమెంట్కి ఏమన్నా బాధ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ ఫ్రీగా వ్యాక్సిన్ వేయాలి, నువ్వు జీబో ఇవ్వండి. సరే, ఇంకెంతకన్నా సలహాలు ఎవడిస్తాడు, మరి ఎవడని ఇస్తాడు ఎంతకన్నా. ఇదండి పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది, దేశంలో పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి మనం అందరం కాదు, అందరంటే నన్ను కొడతారు నన్ను తిడతారు, కానీ నేను జగన్ గారు కలిపి ఈ రోజు నుంచి మోడీ గారి పార్టీ, మేమిద్దరం మోడీ గారు సపోర్ట్ చేస్తాం, మోడీ గారిని ఎవరు అంటానికి వీల్లేదు. ప్రపంచం ముందు మనల్ని ఇంత గొప్ప ఘనతగా నిలబెట్టి ఈరోజు ప్రపంచం అంతా మన గురించి మాట్లాడుకోనకు చేశాడంటే ఎంత తోపాయి ఉండాలైనా, అంతేనా? అందరూ జాలి పడుతున్నారు, ఎవరు పక్కనున్న బంగ్లాదేశ్ ఇంత దేశం అది, వాళ్ళకి ఒక్కోసారి తినడానికి అన్నం కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు మనకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు పంపించారు, పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది, పాకిస్తాన్ వాళ్ళు మనకు సాయం అందించారు. ఎంతకన్నా అన్నిళ్ళుగానే దారుణం దరిద్రమేటంటే భూటాన్ కూడా ఇచ్చింది మనకి. అలాంటి గొప్ప పరిస్థితుల్లో మన దేశ జెండా ఎగురుతుంటే దానికి కారణమైన మోడీ గారు మనం సపోర్ట్ చేయకపోతే ఎలాగండి? చెప్పలు కొట్టండి మోడీ గారు, చెప్పలు కొట్టండి సార్. సభాష్ మోడీ గారు, సభాష్ చాలండి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఏడిపోచ్చేది నాకు. కాబట్టి ఇందు మూలంగా ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు రాజేశ్వర పిల్ల అని కూడా లేకపోతే మహాసేన వీళ్ళేదో పేరు కోసమో పార్టీ కోసం ఓట్ల కోసం చేయట్లేదు. మేము జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పాను, నాదులు లేడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళ హైకమాండ్ ఏం చెప్తే అదే చేస్తాయి. ఈరోజున మీడియా సంస్థలు కూడా ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతాయి. కొన్ని మీడియా సంస్థలు ఏమో పార్టీకో మీడియా సంస్థ ఉంటుంది, వాస్తవాలు బయటికి రావట్లేదు. ఆ వాస్తవాలు చెప్పే మాలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు. ఇంకా చేతకాని పని ఏంటి చెప్పనా,
రాజా సర్పల్ అనే వాడు మాటలు ఎక్కడన్నా ఏ వీడియోలో అన్నా తీసి ఇక ఈ వీడియోలో ఇతను మాట్లాడిన మాటలు తప్పు ఇతను మాట్లాడిన చట్ట విరుద్ధం అని కేసు పెడితే అది మోగొడతాను అదుదులేసి నా మీదే పెట్టుకున్న కసేమో ప్రశ్నిస్తున్నామని మీరు పెట్టే కేసులేమో నా డబ్బులు తప్పేశాడు నా పెళ్ళాన్ని తిట్టాడు నా ఇల్లు ఇచ్చేసాడు మా ఇంటి మీద రాళ్ళు తీసిరాడు ఇయ్యా కేసులు మా మీద ఎంత దౌర్భాగ్యం మీకు విషయం తెలుసో తెలీదు మాసంలో అందరూ ఆటో డ్రైవర్లు పెయింటర్లు తాపీ మేస్త్రులు విదేశాల్లో పనిచేసే హోమ్ మేడ్ వర్కర్లు ఆ డ్రైవర్లు ఇలాంటి ఒక అంటే దిగువ మధ్య తరగతి అంటే లేబర్ ఆల్మోస్ట్ లేబర్ మేమంతా ఇలాంటి లేబర్ నెట్వర్క్ తోటి ఈరోజు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించే నెట్వర్క్ క్రియేట్ చేయగలిగాం అందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటారు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే ఏ పెద్దోడు ఏ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు కానీ పెద్దోడు ఎవడో డబ్బులు ఉన్నవాడు కానీ లేకపోతే పరపతి ఉన్నవాడు ఒక్కలేడు మా వెనకాల కానీ ఈ రోజున ఇంత సామాన్యమైన వ్యక్తులతో ఇంత బలమైన నెట్వర్క్ పోయి రాష్ట్రంతో మేము దెబ్బలాడుతున్నాం ఎందుకు నీ ఇంటికి వ్యాక్సిన్ వస్తే రెండు డోసులు నీకు ఇచ్చేస్తే ఆ వ్యాక్సిన్ వేసుకున్న 10 సంవత్సరాలు బతుకుతావని నీ ఇంటికి 10 కేజీలు బియ్యం వచ్చే కన్నా ఈ వ్యాక్సిన్ వస్తే నీ ఇంట్లో నిన్నటిదాకా ఉన్న నీ తండ్రో తల్లో లేకపోతే అక్కో చెల్లో అమ్మమ్మో నాన్నమ్మో ఇమీడియట్గా ఈ కరోనా వ్యాక్సిన్ లేక చచ్చిపోకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకుండా నీ కుటుంబ శోక సముద్రంలో మునిగిపోకుండా ఉండాలని అది తప్పించి మరి మాకు ఇంకేమీ దురుద్దేశాలు లేవురా అబ్బాయి ఒకవేళ మీరు మా మీద విమర్శలు ఎత్తి చేయండి పార్టీ ఫీలింగ్లు అంటగట్టండి అక్రమ సంబంధాలు పెట్టండి లేకపోతే మా ఇంట్లో ఉన్న మహాశాలలో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేయించండి ఏం చేసినా ఎడంకాలి చిటికిన వేలు మీద ఉన్న కాబట్టి ఏదన్నా ఉంటే సైద్ధాంతికంగా మమ్మల్ని మేము మాట్లాడిన మాటలు తప్పను లేకపోతే ఏదన్నా నిరూపించండి చట్ట వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి ఓకే సోదరులారా ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన అండ్ మహాసేన యోధులందరికీ ఈ టైంలో కూడా అక్కడ కోనసీమలో దాదాపు 75,000 పట్టుకుని తిరుగుతున్నారట ఆక్సిజన్ సిలిండర్ కోసం దొరకట్లే అవును అది ఎలిగడుతాను కనీసం ఆక్సిజన్ అక్కడి నుంచే లేకపోతే ఏదో చేసేస్తాం పొడిచేస్తాం అంటున్నారు ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికి అసలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా పనిచేసిందా ఏ పనైనా మొదలుపెట్టిందా ఎరా ఇప్పుడు ఆయన ఏమంటుంది డబ్ల్యూహెచ్ఓ ఏమంటుంది కరోనా మనతో ఉంటుంది అంటుంది మనం ఎలాగే వ్యాక్సిన్ ఇచ్చే ఉద్దేశం లేదు డబ్బులు లేవో లేకపోతే ఇంకొక ఉద్దేశం లేదు లేకపోతే జనం ఎక్కువైపోయారు వాళ్ళకి మేము ఉచిత పథకాలు ఇవ్వలేకపోతున్నాం అంతమందిని అయితే మేము సరిపెట్టలేకపోతున్నాం ఓ సగం మందిని కరోనాతో పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నారో మాకైతే తెలియదు కానీ కనీసం ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచన కూడా ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు ఇది ఒక మహాశయంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నాం అండి మిగిలిన వాళ్ళు కూడా అడగాలి అందరి సమస్య ఇది ఇది బాపనల సమస్య కూడా వాళ్ళకి మాకు పడకపోయినా ఈ బాపనల సమస్య కూడా ఎందుకంటే అర్చకుడు చనిపోయాడు ఎంత బాధపడ్డాం మేము అక్కడికే కుంభమేళాకి వెళ్ళి అర్చకుడు చనిపోయాడు మాకన్న బాధ ఉంది కానీ మీకు లేదేటండి పార్టీ ఫీలింగులతో పార్టీ దురదలతో ఈ లైవ్ను చూసి కామెంట్లు చేయకండి నీ కుటుంబంలో ఎవడన్నా పోయేలాగా ఉన్నాడో జాగ్రత్తగా చూసుకోరా బాబు అని చెప్తున్నావు చూసుకోవాలనుకుంటే చూసుకో లేకపోతే నీ పని నువ్వు జై భీం జై భారత్ జై మహాశయ